हाय फ्रेंड्स, वेलकम टू मन्विका रेड्डी ऑफिशियल चैनल। जीवित सत्यालु पुट्टुकतोने अन्नी संपादिंचुकुंटे वाटितो मनं सुखपड़तां। पुट्टिनप्पटि नुंडी अन्नी संपादिंचुकुंटे वाटितो मनं सतोषपड़तां। नन्नु अर्धं चेसुकुन्न वारु नाकु प्रेम एक्कुव अनुकुंटारु, नन्नु अपार्धं चेसुकुन्न वारु नाकु कोपं एक्कुव अनुकुंटारु। ముగించబడే ప్రతి బంధం మోసం వలే అయి ఉండాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కోసం కూడా ముగించాల్సి వస్తుంది। నేను నీకు క్షమాపణ చెప్పాను అంటే నేను తప్పు చేశాను అని కాదు, నా ఆత్మాభిమానం కంటే నువ్వు ఎక్కువ నాకు అని। ఒక్కోసారి మైండ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అది చేయాలనుకున్నది మన చేత్తో చేయించేస్తుంది। ఆ టైం లో ఏమీ అనిపించదు, కానీ దాని రిజల్ట్ తర్వాత మనల్ని చాలా బాధపెడుతుంది। మనుషులు తొందరగా వదిలి వెళ్ళిపోతారు, కానీ భావోద్వేగాలు మాత్రం ఓపికగా ఉండి అంత తొందరగా వదిలి వెళ్ళవు। పక్కోడికి కష్టం వస్తే చూసి నవ్వుకుంటాం, కానీ అదే కష్టం మనకొస్తే మనసారా కూడా ఏడవలేం। గుర్తుంచుకోండి, ఎవరైనా కిందపడితే పరుగెత్తికెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటితరం, చూసీ చూడనట్టు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం, కిందపడిన వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం। పని చేసేవాడు పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు పొరపాట్లు వెతుకుతాడు। కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది, కాని బాధ గాయం లాంటిది మానిపోయినా మచ్చ అలాగే ఉంటుందని। జీవితంలో కష్టాలు రావడం ఓ భాగం, వాటిని నవ్వుతూ ఎదిరించటమే మన జీవితంలో ఉన్నాయి నేర్పరితనం। విషాన్ని ఎంత వడపోసినా అది అమృతమవ్వదు, నన్ను అర్థం చేసుకోలేని వారు కూడా అంతే నా దృష్టిలో। నా లైఫ్ చాలా అందంగా ఊహించుకున్నా, కానీ ఇలా ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరికీ కనబడని కన్నీళ్లతో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు। ఒక మనసు నిన్ను నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని నీ మనసుకు చెప్పు। ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు। జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దాంట్లో నా జీవితం ఉంది, దాన్ని నేనెలా మరిచిపోగలను? ఒక బంధంలో ఉండకూడనిది, నిర్లక్ష్యం ఉండాల్సింది, నమ్మకం ఇవ్వాల్సింది, సమయం మనిషి పాడయ్యే రెండు విషయాలు। ఒకటి ఒకరు చెప్పింది వినడం వల్ల, రెండు విన్నది ఇంకొకరికి చెప్పటం వల్ల। దేవుడా, నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు, కానీ బతికినంత కాలం నా బంగారం నాతో ఉండేలా చూడు స్వామి। ఉపాధ్యాయుడంటే మీ మీద నమ్మకముంచేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని ఆనిమత్యంగా భావించేవాడు। నాకు విద్య నేర్పి నన్ను ముందుకు నడిపించిన టీచర్లందరికీ వేల వందనాలు। ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి। ఒకరిని విమర్శించే ముందు ఆ స్థాయి వ్యక్తిత్వం మనకు ఉందో లేదో చూసుకోవాలి। చనువుగా ఉన్నంత మాత్రాన సర్వ హక్కులు రాసి ఇచ్చినట్టు కాదు। మనుషులలో మార్పు అనేది చాలా సహజం, ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి ఉన్నది అవసరం చెబుతుంది। వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి। జీవితం ఒక ప్రసాదం లాంటిది, దక్కిన దాంతో ఆనందంగా జీవించాలి, కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదంటూ నిందించకూడదు। ఉన్న దాంతో తృప్తి పొందలేనివాడు నిజమైన జీవితం పొందలేడు। మంచి ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి, అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం। థ్యాంక్ యూ ఫర్ షేరింగ్।